जबरदस्त खतरनाक कॉमेडी शो लेट्स नाउ वेलकम अवर जबरदस्त जजेस नाउ आई एम कॉलिंग ऑन द स्टेज स्माइली क्वीन इंद्रजा गारु दिगु 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 नागा नागो ना दिव्य सुंदर नागो नागा दिगु 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 नागा नागो ना दिव्य सुंदर नागो नागा ना गेट्टि साला नाडा ना गेट्टि पनीरो ना व्यक्ति सेला नाडा ना गेट्टि पनीरो संताला संत गाडा ना गेट्टि पनीरो साकिरे वंदगु गाडा ना गेट्टि पनीरो तिरग बिट्टि मरग बिट्टि मिगल बिट्टि नगल बिट्टि यलग बिट्टि नानी अव्वारा चालु रो రాపోతున్నారు మెస్మరైజింగ్ కృష్ణ భగవాన్ గారు కిల్ 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 కిలాడే కిల్ 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 కిలాడే ఏంటి వెళ్ళి సినిమా చూసి నవ్వుకోవడమే కాదు సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళని చూసి కూడా నవ్వుకోవచ్చు అంటున్నారు మన నౌకరాజు సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నౌకరాజు ఆంటీ ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మా ఎన్నో ముత్తులు ఇస్తారు గాని లేది వేడిచమ్మ ఏంటి ఏడో ఏడుపు సౌండ్ వినిపిస్తుంది నేను నవ్వాను నేను నవ్వాను అందం రా అందం ఏడుస్తుంది అందం ఎందుకు ఏడుస్తుంది అంటే అందం కంటే నువ్వు ఇంకా అందంగా ఉన్నావు కదా అందుకని అదేంటి ఏడుపు ఆగిపోయింది అంటే అందం నీ మొహం చూస్తుంటదిరా అందుకే ఏడుపు ఆపేసింది మా వాళ్ళు మన పెళ్లి ఒప్పుకోకపోతే ఏం చేస్తావు ఏదో చేస్తా మా వాళ్ళనా కాదు నిన్ను అప్పుడు వాళ్ళే ఆటోమేటిక్గా ఒప్పుకుంటారు కానీ ఏదేమైనా ఈ భూప్రపంచం మీద నీలాంటి అమ్మాయి ఇంకొకరు ఉండరు ఎందుకని నీ నాన్న మీద నాకు నమ్మకం ఉంది నువ్వే చాలా కష్టం ప్రేమకి పెళ్లికి తేడా ఏంటి ప్రేమకి పెళ్లికి తేడా అంటే పెళ్లి అంటే వాళ్ళ బెడ్రూమ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటది ఓకే కానీ ప్రేమకి ప్రపంచం మొత్తం బెడ్రూమ్లే తెలుసా కానీ నేను నిన్ను జడ్జిస్తూ మాట్లాడుతున్నాను సార్ ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాను సార్ ఈ రోజే అది అదృష్టం అనుకుంటే ఇంకా అదృష్టం ఇంకోటి ఉంది సార్ రేపొద్దున నా అభిమాని హీరో సినిమా రిలీజ్ అవుతుంది ఈ రోజు పెళ్లి చేసుకుంటా రేపొద్దున మేమిద్దరం కలిసి సినిమాకి వెళ్ళిపోతాం ఓకేనా ఓకే బ్రేకింగ్ న్యూస్ రేపు రిలీజ్ అవ్వాల్సిన టాబ్లెట్ స్టార్ సినిమా జనాల కోరిక మేరకు ఒక రోజు ముందే రిలీజ్ అవుతుంది మరి థియేటర్ దగ్గర జనాల హడావిడి ఎలా ఉందో చూద్దాం మీ హీరో గురించి చెప్పేదేనా మా హీరో గురించి చెప్పడాలే మా హీరో రికార్డులు సృష్టిస్తాడు రికార్డులు బద్దలు కొడతాడు అంతే అబ్బా హీరో గురించి ఇంత చెప్తున్నాడు అంటే హీరో ఇక్కడికి వస్తే ఇంకెంత బాగుంటుందో అసలు నా హీరో అరే థియేటర్లో ఏం చేస్తున్నావు నువ్వు అమ్మా నువ్వు వచ్చేవేంటి దాదా కూర్చోండి 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 కాదు రా పెళ్లి ముహూర్తం టైం అయిపోతుంది నడు నేను పెళ్లి చేసుకోను ఈ షో అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటా అవసరం అయితే మన పెళ్లి రాజు ఈ రోజు పెళ్లి రేపొద్దున చేసుకుందాం రా నా హీరో ఫస్ట్ షో చూడబోతు నేను ఉండలేను ఈ ముహూర్తం దాటితే మళ్ళీ 4 సంవత్సరాలకి ముహూర్తాలు లేవు ఒక తల్లి చెప్పినా ఒక పిల్లని చెప్పినా వినట్లేడంటే నాకు తెలిసి పెళ్లి కొడుకు ఏదో తప్పు చేస్తుంటాడు నేనేం తప్పు చేశాను రా పెళ్ళికొడు కరెక్ట్ గానే ఉన్నాడు పెళ్ళికూతురు ఏదో తప్పు చేసి ఉంటది ఎవరితోనో ఏంట్రా చెప్పవేంట్రా ఓకే పెళ్ళికూతురు కూడా కరెక్ట్ గానే ఉంది నాకు తెలిసి తల్లి మీద డౌట్ ఇంత నా హీరో వచ్చేస్తున్నాడు టాబ్లెట్ స్టార్ అభిమానులతో సినిమా చూడడానికి మీరు కూడా థియేటర్ కి వచ్చారా అవునయ్యా అవును ఇంత పెద్ద హీరో కదా మరి ఫేస్ ఎందుకు చూపించలేదు అంటే మొన్న వరుసగా 2 ఫ్లాప్లు వచ్చినాయి మొగలు ఎక్కడ పెట్టుకోరో తెలియక దాని వెనకాల పెట్టుకున్నాడు అన్నమాట ఆస్ట్రేలియాలో ఉండేది సిడ్నీ ప్రసాదం లేదు కిడ్నీ అన్నం ఉండేది వైజంక్షన్ ప్రతిరోజు వేయించుకుంటాడు ఇంజక్షన్ సినిమా రేపు కదా రిలీజ్ అవును ఒక రోజు ముందే ఎందుకు రిలీజ్ చేస్తారు రేపు నా డయాలసిస్ ఉంది అందుకే ఎవరు రిలీజ్
నీ బొక్కల స్లోగన్ దాపరా ఈడొకటి హీరో నారాయణ చెయ్యత్తకమ్మ అమ్మవని కూడా చూడండి నా హీరో టాబ్లెట్ స్టార్ ఏమ్మా సార్ నేను తెలుదా నీకు తెలియదు టాబ్లెట్ స్టార్ నీ పేరు ఓ డైలాగ్ చెప్పిన సినిమాలో వస్తా చూడు కూర్చోండి మీరు చాలా రికార్డులు చూస్తుంటారు హీరోల కోసం రక్తం ఇస్తారు కానీ ఫస్ట్ టైం హీరో కోసం పెళ్లి కొడు థియేటర్లో చేసుకున్నాడు నువ్వు రా నా అభిమాని ఈ డైలాగ్ ఆడు చెప్పాలి అని చెప్పలే కదా నేను చెప్పాను సినిమా స్టార్ట్ ఏ హీరో వచ్చాడు హీరో వచ్చాడు ఒరే 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 అది ముఖేష్ గారు రా అంటే ఆయనకి మీకు పెద్ద తేడా తెలియట్లేదు సార్ చూడు డైలాగ్ ఉంటది దీంట్లో ఎండాకాలం ఎండలు వానాకాలం వానలు శీతాకాలం మంచులు ఒక్కొక్కని వణికిస్తా గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు మీద పెట్టుంది మీరు నా మాట వినకపోతే ఆ రెట్ట మీ మీద ఉంటుంది నీ వల్ల నా కొడుకు పెళ్లి అయిపోతుంది ఈ రోజు ఈ సినిమాలు తగలడిపోను నీకు సినిమాలు రాకపోను అమ్మా నేను మాట్లాడుతాను మాట్లాడుద్దమ్మా అమ్మా అసలు ఈ పెళ్లి జరుగుతుందా నా కొడుకు పెళ్లి కావాల్సింది అసలు అయితే ఈ కొడుకు వల్ల పెళ్లి అయితే లేదు ఈమె పెళ్లి కూతురు ఈ పంతులు అరే పక్కన జరుగు అమ్మా ఈ పెళ్లి చేసుకోరా ప్లీజ్ అరే ఇది ఏ ఛానల్ వస్తుంది సందీప్ ఆఫీషియల్స్ లో చాలా బాగుంటుంది బాబా వంట వస్తుంది తాళి కట్టు నా తాళి కట్టు క్రిస్తదాన్నే ఉంచి చాలా ఎమోషన్ అయిపోయాడు రాజు అయ్యో నా పిల్లలు తాళి కట్టేమంటరా టైం అయిపోతుంది కట్టేయమన్నాడు అని కట్టేశానండి నేను దాన్ని ఇంకా టచ్ కూడా చేయలేదా అరే అంటే ఇంక తాళి కట్టను కదమ్మా దీన్నే మన ఇంటికి కోడలుగా తీసుకొచ్చేస్తాను అన్ని తీసుకొచ్చలేదు అమ్మ రాజడికి వాళ్ళరా ఒకడే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పని వాడు ఇంకెవరు నేనే కూర్చో మనం సినిమా మనవి చూద్దాం థమ్స్అప్ కావాలండి పాపకార్న్ ఈ అమ్మాయిది ఒంగోలు మీ గోల్ ఏంటి నా గోల్ నా సినిమా నాకు తప్ప అందరికి పని చేస్తుంది చెయ్ బ్యాకప్ భామా కోమా ప్రసాద్ గారి గుండి ఆస్తమా మీరేం చేస్తారు ఏంటండి వీకెండ్ లో నేనేం చేస్తాను వీకెండ్ లో ఏంటి గొడుగు లేకుండా వెళ్తాను వీక్ ఎండ ఇందుజ మ్యామ్ మీరు ప్లాన్ ఏంటి మీరు వీకెండ్ లో ఏం చేస్తారు ఇంకేం ఉంటుంది ఇంట్లో పనిలే రాజు ఒక పవర్ ప్యాక్ టీమ్ మీ దగ్గర ఉన్నారు సూపర్ పర్ఫార్మర్స్ అందరూ సూపర్ క్రిష్ గారు ప్రసాద్ బాగా చేశారు థ్యాంక్ యూ సార్ జ్ఞానేశ్వర్ అయితే సూపర్ బాగుంది అమ్మా ఐశ్వర్య అందరూ బాగా చేశారు మన యాంకర్ సందీప్ నువ్వు బాగా చేయలేదని నువ్వే అనుకుంటున్నట్టు బాగుంది అంటే అలాంటి హీరో అలాంటి ఫ్యాన్స్ ఉండటం అనేది సహజంగా ఉంది ఎవరైనా వీకెండ్ లో మనశ్శాంతి కోసం గుడికి వెళ్తారు లేదంటే థియేటర్కి వెళ్తారు కానీ మన రాఘవ గారు పక్కింటికి వెళ్ళారంట అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే ఇస్కి చూడాల్సిందే సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఆంటీ గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మలించింది మంత్రం మంచం నా పేరు ప్రయాణం మీరు కరెక్ట్గానే విన్నారు నా పేరు నాకు ఎందుకు పెట్టారు కానీ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ప్రయాణాలు చేస్తూనే ఉంటానండి అలాగా మా ఆవిడ పేరు ప్రమాదం ఇది కూడా కరెక్ట్గానే విన్నారు మీరేం భయపడాల్సిన పని లేదు పేరులో ప్రమాదం ఉంది కానీ ఈవిడి వల్ల అసలు ప్రమాదం లేదండి ఈవిడి వల్ల ఎందుకు ఉంటుంది ప్రమాదం ఇంటికి వెళ్ళి
వీక్ అంతా కష్టపడి పనిచేసి అలసిపోయిన మనసులకి వీకెండ్ అని ఒక వరాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ వీకెండ్ ను ఉపయోగించుకోవాలి. పెళ్ళాన్ని ఎక్కడికైనా బయటకు అలా తీసుకెళ్ళాలి. ఏమండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తీసుకెళ్తా అంతా ప్లాన్ చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. నువ్వు లోపలికి వెళ్ళా బ్యాగ్ లో పెట్టి అన్ని సర్ప్రైజ్ అంతే చెప్తాను. ఏంటి నాయ్ గారు ఏంటి మీ ఆవిడ ఎక్కడికి తీసుకెళ్ళలేదా? తను ఎక్కడికి తీసుకెళ్ళమని అడగలేదు. అంటే అడిగితే తీసుకెళ్లే వాడిని మొగుడు అంటారు, అడగకుండా తీసుకెళ్లే వాడిని మనసున్న మొగుడు అంటారు. హలో ఆ బాబు, ఈ వీకెండ్ కి క్యాంప్ వెళ్తామమ్మా, 3 రోజులు పాల ప్యాకెట్లు ఏమీ ఇయ్యొద్దు. గురుగారు కట్నం దుబ్బేసి ఇంట్లో కూర్చుంటే సరిపోదండి. తీసుకున్న కట్నంలో కనీసం ఒక 10% పిల్లలు ముచ్చట కోసం ఖర్చు పెట్టండి. నేను ఎందుకు తీసుకెళ్ళాలా? డబ్బులు చెట్లు కాస్తాయా? మరి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలని మీరు పెళ్లి ఎందుకు చేసుకున్నారండి? హలో ఆ బాబు, ఇందాక ఆటో బుక్ చేసాం కదా ఆన్లైన్ లో, బయలుదేరావు లేదా మనం? ఓకే గురుగారు. నాకెందుకైనా చూసావా, అందరూ అంకుల్ ముఖం మీద తలిపేస్తే అంకుల్ నా ముఖం మీద తలిపేసాడు. అది ఒక అంకుల్ చెప్తున్నారు. జాగ్రత్త, మా కొద్ది కుదుపులై ఉంటాయి చూసుకో. నువ్వు టైం అయిపోతుంది, నువ్వు తొందరగా వెళ్ళనివ్వాలమ్మా. వెళ్తాను సార్. జాగ్రత్త. మర్చిపోయారా? లేదా మా గమ్యం వచ్చేసింది. అప్పుడేనా ప్రాపర్టీ వాడు ఆటో చేసినంత లేపు లేదు మేడం నా క్యారెక్టర్. లేని డైలాగులు చెప్తున్నా క్యారెక్టర్ పెంచుకుంటున్నావు నువ్వు. వాడతాయి ఆటో సంఖ్యలో పెట్టుకుని వెళ్ళిపో. గురుగారు అర్థమైంది, 2 రోజులు నువ్వు క్యాంప్ వెళ్తున్నావు, మీ ఇంటిని జాగ్రత్త చూసుకో అంతే కదా. చూసుకోవడం కరెక్టే, కానీ చూసుకోవాలి ఇంటిని కాదు మమ్మల్ని. అదేంటది క్యాంప్ వెళ్ళట్లేదా అనుకోవాలా? గానీ పక్కింటికి వెళ్ళడం కూడా క్యాంప్ లాంటిదేనండి. వెదర్ ఎంత బాగుందో తెలుసా? ఎంత మంచి ప్లేస్ కి తీసుకొచ్చారండి, అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. దీన్ని బాల్ అంత యాక్టింగ్ చేయమన్నా వాల్ అంత చేసింది. గురుగారు దీని మాటలకేం గానీ బాగా జర్నీ చేసి వచ్చి బాగా అలసిపోయామండి. కొద్దిగా స్నానానికి వేనీళ్ళు పెట్టి స్నాక్స్ పెడితే తింటా రిలాక్స్ అవుతా మాట్లాడుకుందాం. అది వాళ్ళంత చేసి నువ్వు చేయన వాళ్ళంత చేస్తున్నావు. దీని గురించి ఏంట్రా, పేపర్ వద్దు ఆటో వద్దు. పక్కింటి నుంచి ఆటో చూడటమేంట్రా? సార్ మాటలు అన్నాక మీనింగ్ ఉండాలి, ప్రయాణం అన్నాక ఫీలింగ్ ఉండాలి. నేను ఏదన్నా ఫీలింగ్ తో చేస్తాను సార్, అందుకే ఆటో వేసుకుని. అయినా మా ఇంటి పిల్లలు కదా, నిన్ను ఎందుకు వచ్చావు? పిలిస్తే వచ్చే వాళ్ళని బంధువులు అంటారు, పిలవకుండా వచ్చే వాళ్ళని ఆత్మీయులు అంటారు. ఆత్మీయతో నాకేమవుతుంది? ఏమండి వాళ్ళ ఇంట్లో చెట్టుకి పువ్వులు కాస్తున్నాయండి. ఇంకా డైలాగ్ చాలా టైం ఉంది. బగారం నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఆంటీ ఉంటారు, మీ ఇంటికి ఆత్మీయులు వచ్చాం మేము. ఏం పెడతారో చెప్పాలి మీరు. గద్దె పెడతాను. మీరు తినేవి కాదండి, మాకేం పెడతారో అని అడుగుతున్నా. నువ్వు వచ్చానంటే మాయమని ఏమే అంటావేంట్రా? పలకడానికి దానికి లేని నొప్పి, పిలవడానికి నాకెందుకు చెప్పండి, పిలవడానికి నాకెందుకు చెప్పండి. ఇంటికి ఆత్మీయులు వచ్చారు అని ఓ కంగారు పడిపోయి ఇల్లంతా కంగాళి చేసేకు. మేమేం పెద్దగా భోజన ప్రియులం కాదు, సింపుల్ గా చేయాలి. బిర్యానీ, బగారా రైస్, టమాటా రైస్, పులిహోర, దద్దోజనం ఇవన్నీ పెట్టేసాయి. ఇంకా ముద్దపప్పు వద్దులే, ఈడు ఎలాగా ఉన్నాడు కదా. ఇంకా పచ్చళ్ళు అంటావా, మిక్సీలో వేసి కొట్టుకు నాకు ఇంకా సిరాకు వస్తుంది. కావాలంటే 2 గంటలు టైం తీసుకో, రోట్లు వేసి మెత్తగా రుబ్బు. నువ్వు రుబ్బుతావు నాకు తెలుసు. ఆఖరిలో గడ్డ పెరుగు మస్ట్. ఒక గడ్డ పారట్రా చెప్తాను వద్దు, లాస్ట్ లో జడ్జిలు ఇస్తారు నీకు, జడ్జిలు ఇస్తారు నీకు. మా నాన్న పట్టుకుని ఆవిడంటావేంట్రా? ఏంట్రా ఇలా వచ్చేవేంటి? అబ్బాయిని చూసి చాలా రోజులు చూడడానికి వచ్చా. ఏమన్నా అంటే హర్ట్ అవుతారు గానీ వీడు చూసే మొఖమా చెప్పు. సర్లే, నువ్వు చాలా దూరం నుంచి వచ్చావు, ఖర్చు పెట్టుకుని వచ్చావు, చూసావు కదా అలా వెళ్ళిపోవడ. చెప్పడానికి మా నాన్న మా ఇల్లు ఉంటాడంతే. వీళ్ళంతా ఆత్మీయులతో నిండిపోయిందండి. ఎక్కడ పడుకుంటాడు వీడు? వీడు ఈది గుమ్మంలో పడుకున్నాడు అనుకోండి, వీడికి సిరాగ్గా ఉంటది. ఇంట్లో పడుకుంటే మాకు సిరాగ్గా ఉంటది, ఇంకా ఎక్కువ చెప్పుంటే జడ్జిలకి సిరాగ్గా ఉంటది. చూసావు కదా ఎలా నువ్వు చెప్తావు. అది కాదురా మా అబ్బాయిరా, మా నాన్న బాధపడతాడు రా. నువ్వు పుట్టినప్పుడు పడ్డ బాధ కంటే ఎక్కువేం బాధపడలే. పక్కింట్లో కూర్చుని పేపర్ చదువుతున్నావు, సిగ్గు లజ్జ లేదా? కడుపు అన్నం తిన్నావా? గడ్డి తింటున్నావా? కడుపు అన్నం తిన్నావా? గడ్డి తిన్నావా? ముందు చెప్పు. పక్కింట్లో కూర్చుని పేపర్ చదువుకున్నా సిగ్గు లజ్జ లేదా? బుద్ధి జ్ఞానం లేదా? కడుపు అన్నం తిన్నావా? గడ్డి తింటున్నారా? ఒకసారి ఇల్లు ఎవడదు చూడు.
మీదేనండి క్యారెక్టర్ ఏమంటే చెప్పలేదు అంత ఇచ్చే మొత్తం చెడగొట్టే అబ్బాయ్ నాన్నగారు నాన్న నీ మనసే వెన్న ఇల్లు కూడా కొన్నావా కొనేద్దాం అనుకుంటున్నాను నాన్నగారు అనుకున్నా కూడా మందే కొనక్కలదు దానికి ఇది మా ఇల్లు అగండి ఏం మాట్లాడుతున్నారు బుద్ధిగారు ఉంటారు మీకు పెద్ద ఆయన ఇంటికి వచ్చాడు నాన్నగారు ఎప్పుడు అనగా ప్రయాణం చేసి వచ్చారు బాగా అలసిపోయి ఉంటారు అవును ప్రయాణం చేసి వచ్చాడు పెద్దోడు కాస్త అలసిపోయి ఉంటాడు వేణులు పెడదాం ఏం లేదు బుద్ధిగారు కాళ్ళు ఎక్కడ ఉన్నారు నొక్కడానికి నొక్కడానికి కండ్ర లేదు కాదు డైలాగ్ కోసం వాడేమంతే కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా వదిలేస్తే రెస్ట్ తీసుకుంటానరా చూసావా నీ ముఖం చూసుకున్నాక కాఫీ టీ తీసుకోవాలన్న ఆశ ఇంట్రెస్ట్ అన్ని మొత్తం పోయాయి మొత్తం పోయాయి మీరు బాగా హట్ అయినట్టున్నారు కదా కాఫీ తాగుతారా ఆత్మీయులకి పనులు ఎందుకు చెప్తావు సార్ మీ ఆవిడకే చెప్పాను మా ఆవిడ ముద్దుగా పెరిగింది కదా పాపం పనులు చేత కావు మరి మా ఆవిడకి ఎద్దులో పెరిగింది ఏం చెప్పినా తెచ్చేస్తాను చూసారా ఎంత తెలివైందో చొక్కలేని ఆకాశం ఆత్మీయులేని నివాసం అస్సలు కలగా ఉండదండి మీ మొక్కల్లా ఉంటుంది ఈయన మామూలుగా పంపిద్దాం అనుకుంటాను కానీ రిటర్న్ గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను మీరు ఇంటికి పడుకోండి స్కిట్ బాగుంది రాఘవ మీ థాట్ బాగుంది డైలాగ్స్ కూడా బాగా రాశారు బాగుంది ఎందుకమ్మా రాఘవ గారు డైలాగ్స్ అద్రింది ఇలా ప్లాన్ చేసే హస్బెండ్ అడ్జస్ట్ అయ్యే వైఫ్ ఉంటే పక్కింటికి కాదండి వీకెండ్ క్యాంప్ పక్క రూమ్ కి కూడా పెట్టుకోవచ్చు కానీ అశోక్ ప్యాంటు షర్ట్ వేసుకున్న సౌమ్యలా ఉన్నాడు మన కృష్ణు మై కృష్ణు అని నేను విన్నపిస్తే నేను అశోక్ గారిని నన్ను కంపేర్ చేస్తున్నారా సార్ అశోక్ లో కొద్దిగా ఆడతనం ఉంది అని చెప్తున్నా ఆడతనం ఉందండి ఆడతనం ఉందండి లేదు సార్ ఇంకా నేను బిల్డప్ ఇవ్వను సార్ మీరు జస్ట్ వెల్కమ్ కృష్ణ లేదు అలా అన్న నేను అతను బాధపడతాడని వేస్తే నువ్వు బాధపడ్డాది కాలేజీకి వెళ్లి పాఠాలు నేర్చుకోకుండా పంచులు వేయడం నేర్చుకుంటున్నారంట మన సదామ్ అండ్ రాజు టీ ఎందుకే ఆ కాలేజ్ కాపులు ఏంటో తెలియాలంటే వీళ్ళని పిలవాల్సిందే సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదామ్ అండ్ యాదమ్మ రాజు టీ అరే మన మామ తప్పిపోయినా కదా దొరికింది మొన్న రాత్రి అవునా ఏడా దొరికింది రా రాజులా అరే మీ మామ దొరికింది లెత్తతోనే కదా అరే మీకు వచ్చింది సార్ ఈ రోజు మన సార్ గారు రిటైర్మెంట్ రిటైర్మెంట్ అరే ఫస్ట్ కాలేజ్ కోసం రండి మెల్లగా హలో ఏంది నీ ప్రాబ్లం ఎప్పుడు చూస్తే ఫోన్ చేస్తుంటావు ధమాకరా వీడియో కాల్ నేను వీడియో కాల్ సంపేస్తా ఇంటికి వస్తే పెట్టే ఫోన్ ఎంగనే సార్ థ్యాంక్ యూ రా ఎప్పుడు ఏంది ఇదే సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ రా మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎన్ని సార్ చెప్తా గుడ్ మార్నింగ్ సార్ చెప్తే చెప్పలేదు అంటారు మళ్ళీ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రా సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ సదాం లవ్ సున్నా సార్ సున్నా కాదు ఇది మరి ఏంది అర్త్ అంటే భూమి భూమి అరే దీని ఏమంటారా ఎర్త్ అంటే భూమి దాని భూమి అన్న చంద్రుడు అంటారు ఇంత ముందు భూమి అన్నారు కదా సార్ అది ఇది భూమి ఇది చంద్రుడు సూపర్ బాగుంది సార్ దీనికి దీనికి మధ్యన దూరం ఎంత జ్ఞానబెత్త నిజంగా నువ్వు టాపర్ అయితే కాలేజ్ కి థ్యాంక్ యూ రా కలెక్టర్ అయితే ఏడికి దొరికిరా నాకు ఏడికి దొరికిరా సార్ భూమి బెత్త కాదు జనరల్ బెత్త కుసర్ సార్ అయినా ఒక చిన్న డౌట్ మీరు ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోతారు కదా అవునరా నెక్స్ట్ ఏం చేస్తారు నాకు రిటైర్మెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ 20 లక్షలు ఇస్తుంది కానీ మనకి ఏ రోజున ఒక దావత్ ఇచ్చినారా అదంతా కాదు వీకెండ్ వస్తుంది కదా చెప్తుందా ప్లాన్ చేస్తుందా సార్ ఇప్పుడు మీరు రిటైర్ అవుతారు కదా సార్ ఇప్పుడు వీకెండ్ వస్తుంది కదా సార్ అవును ఒక టూర్ ఇద్దాం సార్ ఏ టూర్ వేస్తే బాగుంటుంది సార్ గుంటూరు గుంటూరు కాదు సార్ టూర్ అంటే పల్లెటూరు పల్లెటూరు
ప్రిన్సిపల్ సార్ వస్తుంది, ప్రిన్సిపల్ సార్ వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ సార్. నమస్తే సార్. టుడే వి ఆర్ ఆల్ మినిస్టర్ అదే స్టూడెంట్స్ చెప్పు అర్థమైంది సార్. సార్ 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 ఏం చెప్పి సార్? సార్ ఏమో చెప్పి ఏం సార్ అది పోయినసారి దసరా ఆలోచన చెప్పిండు, తర్వాత తెలిసి స్కాల్ చెప్తాను సార్. వెల్కమ్ టు పోతే పోదాం ట్రావెల్స్. డ్రైవర్ రెడీ? నువ్వేంద్రా డ్రైవర్? నువ్వు స్టూడెంట్ రా. డ్రైవర్ కి ఇప్పుడు ఒక్కొక్కటి 20,000 తీసుకున్నాను. పైసలు ఇస్తావా నువ్వు? 25,000. నేనైతే 30,000 తీసుకుంటా. అవునా? చాలా చీప్. రెడీయా సార్? రెడీరా. ఎరొచ్చి మీ చేత గేర్ ఎయ్యి. నీకు రాదా? ఏం సార్ మీరు పెద్ద మనిషి, అట్లా పట్టుకొని కూర్చో సార్ దాన్ని. అరే గేర్ ఎవరు పట్టుకొని కూర్చుంటారు రా. సార్ రెడీయా? స్టార్ట్ చేస్తున్నా. రెడీ సార్. రెడీ రెడీ. అరే భాస్కర్ నాకు బోర్ కొడుతుంది, ఏమైనా పెట్టురా. ఒక్క నిమిషం మాకు, ఇగో ఫోన్ వస్తుంది సార్ మీకు. హలో, చచ్చిపోయినా? నేనేం చేసిపోతారా పెళ్ళి స్టేటస్? అరే భాస్కర్! సార్! ఎవరు పెట్టింది అది? నేనే పెట్టిన సార్ స్టేటస్. బోర్ కొడుతుంది, ఏమైనా పెట్టమన్నావు. అయితే రిపేర్ పెడతావా? రిపేర్ పెడతావా? బోర్ కొడుతుంది, మన వార్తలు పెట్టురా. సార్ ఫస్ట్ పాటలు పెడతా. సరే. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమయ్యి వేరే పాట పెట్టు. కడసారి కన్నీతో మార్చే వ్రాలో. బస్సు వార్తలకి స్వాగతం. స్టూడెంట్స్ తోటి ఒక లెక్చర్ తోటి బయలుదేరినటువంటి బస్సు గూగుల్ చెరువు ఘాటు దగ్గర ఘోర ప్రమాదానికి గురైంది. అందులో లెక్చరర్ రాజుగారు చనిపోగా స్టూడెంట్స్ అందరూ షేఫ్ గా ఇంటికి వెళ్ళిపోయారు. షేఫ్ గా ఇంటికి వెళ్ళిపోయారు. నమస్తే. చేతులు లేనోడు సార్, దానం చేయండి సార్. ఫోన్ తీగో. థ్యాంక్ యూ సార్. ఏం చేసారు సార్? చేతులు లేవురా పాపం, అందుకని పైసలు చేతులు లేవు. సెకండ్ అంటే పాపం పోతుడు. చేతులున్నాయి కదా. చచ్చిపోయిండు. చచ్చిపోయిందా? మనం ఏం చేయలేదు కదా. కేసు అవుతుంది. కేసు అవుతుందా? ఒక 10 లక్షలు ఇయ్యండి సార్. నేను ఎందుకు ఇస్తాను ఆ 10 లక్షలు? పోలీసులకు ఫోన్ చేయి. సదాం మేడం, రాజుని నమ్ముకుని ఎంత బరువైనా ఎక్కించొచ్చు. అండ్ యూ డూ ఇట్ ఇన్ ద వే చాలా ప్రొఫెషనల్ గా ఉంది రాజు. అండ్ భాస్కర్ ఇట్ సదా, మీ ముగ్గురి కాంబినేషన్ బా ఎంత బాగుందో, చూడముచ్చటగా ఉంది. అండ్ రియాస్ పులి యాజ్ యూజువల్, మీ ఇద్దరు ఎంట్రీ సూపర్. హోల్ హార్టెడ్లీ సేయింగ్ ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్. క్రిష్ గారు బాగుంది, బాగా చేశారు. మంచి థాట్ అందరూ బాగా చేశారండి. రాజు మీరు ఇంకా సూపర్ చెప్పక్కర్లేదు. యాజ్ యూజువల్ బాగుంది, థాట్ బాగుంది. చేసిన పాపాలు ఊరికే పోవంటారు, కానీ ఆ పాపాలు వెతుక్కుంటూ గోవా వరకు వచ్చాయంట. పాప మన వెంకీ ఎలా తప్పించుకున్నారో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగ్ బుత్రమేష్ టీమ్. రమేష్
నీకు గుడ్ న్యూస్, మన పెళ్లికి మా నాన్న ఒప్పుకున్నాడు. ఓ అది నాకు ముందే తెలుసు. సరే గానీ ఇగో మార్కెట్కి వెళ్ళొస్తా. రమేష్ రమేష్ ప్లీజ్ రమేష్, మార్కెట్కి వెళ్ళకు రమేష్. ఏ మార్కెట్ లని కుప్ప కూలిపోతున్నాయంట, నీకేమనేది తట్టుకోలేదు రమేష్. అది షేర్ మార్కెట్. హే రమేష్. హే హాయ్ రా. హలో వెంకీ. ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్ రా. ఓరే మామా చాలా డెవలప్ అయిపోయాయి. నీతో అసలు మాట్లాడరా, డబ్బులు తీసుకొని వెళ్ళావు, ఇప్పటికన్నా కనిపించావా? అసలు నీకు డబ్బులు ఇద్దాం అనుకున్నా నాకు అందలేదురా. నిత్యం నేర్చుకోవాల్సింది. ఎందుకు? అందడానికి అందడానికి. ఇంకా నా లవర్ కూడా వచ్చే టైం అయింది. జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిట్టరో ఖరాబుంది లట్టురో. బంగారం నువ్వేమన్నా వైఫై సిగ్నలా? ఏ ఎందుకు అలా అడిగా? ఎందుకండి, నేను బాగా స్ట్రాంగ్ గా కనెక్ట్ అవుతున్నానే. నేను సెల్ ఫోన్ సిగ్నల్ అడిదాను కదా, ఎవరికైనా కనెక్ట్ అయిపోతా. ఎవరికైనా కనెక్ట్ అయిపోతా. ఏంటి? సర్లే గానీ ఇదిగో బంగారం, లాంగ్ టూర్ కు గోవా వెళ్దామా? లాంగ్ టూర్ గోవా ఎందుకు? రింగ్ రూట్ చుట్టూ నాలుగు రౌండ్ అయితే లాంగ్ లాంగ్ టూర్ అయింది. నా లవర్ రా, మా ఫ్రెండ్. నమస్తే అండి. హాయ్ అండి, బాగున్నారా? షాక్ అయ్యావా? లేదు, ఇలా మంగళవారం. ఓకేలే, నేను ఇంటికి వెళ్ళి మా నాన్నతో చెప్తాను. ఇది కూడా నా గర్ల్ ఫ్రెండ్. నాకు నక్లెస్ రోడ్డు చుట్టూ తిరగాలని ఉంది. నక్లెస్ రోడ్డు చుట్టూ దీన్ని పట్టుకొని తిరుగుతావా? ఇదిగో నక్లెస్, అది రోడ్ రెండు కలుపు నక్లెస్ రోడ్. తిరగండిరా తిరగండిరా. వెంకీ నీ ఫ్రెండ్ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఇన్సల్ట్ లేదు, అది తీసుకో, నిజమైన గోల్డ్ ఉన్నట్టున్నది. ఇద్దెం పోయి అద్దెం పోయి సర్రా బావా. చెల్లెమ్మ. అన్నయ్య. చెల్లెమ్మ ఎన్ని రోజులకు కనిపించావమ్మా? ఆ రోజు నాకు చెప్ప పెట్టకుండా తను ఎవరినో లేచిపోయి పెళ్లి చేసుకున్నావు. వీళ్ళిద్దరు నా పిల్లలే అన్నయ్య. అవునా అమ్మా, నువ్వు సోప్ వాడుతున్నావా? ఇప్పుడు నువ్వు వస్తే వెంకీ గారికి టెన్షన్ కాదు, చెల్లి నాకు టెన్షన్, నాకు టెన్షన్. నా చెల్లిని చేసుకునేవాడు వజ్రమై ఉంటాడు. చెల్లమ్మ ఏది వజ్రం? ఇదిగో ఇదిగో మీ నెక్లెస్ రోడ్డు వజ్రం. ఈయన ఎలా పెళ్లి చేసుకున్నావమ్మా? అసలు వీడి గురించి పూర్తిగా తెలుసా నీకు? బంగారం అన్నయ్య, పూర్తి క్లారిటీ ఉంది అన్నయ్య. మా ఆయన అమాయకుడు అన్నయ్య. మీ ఆయనే అమాయకుడు అనుకుంటున్నావు అంటే తల్లి నువ్వు అమాయకముకే బ్రాండ్. వీడు ఎలా పరిచయం అమ్మా? ఫేస్బుక్ లో పరిచయమా? ఇన్స్టాలో పరిచయమా? ట్విట్టర్ లో పరిచయమా? మరి ఎలా పరిచయం అమ్మా? అప్పుడప్పుడు నిన్ను కలవడానికి మన ఇంటికి వచ్చేవాడు అన్నయ్య. సరే సరే మీరు ఇంటికి వెళ్ళండి, నేను బావతో మాట్లాడొస్తాను. బావా? ఏం బావరా అంటే? నా కోసం వచ్చి నా కంట్లోనే కన్ను పెట్టావా? కన్ను కాదు బావ, ఏలు పెట్టావా? ఏ జోకు జోకులు, ఇప్పుడు డైలాగ్ కరెక్ట్ చెప్పు. నా చెల్లి సంసారం బాగా చేయాలంటే వీళ్ళిద్దరిని అర్జెంట్ గా గోవా పంపించాలి. హలో, గోవాకి రెండు టికెట్లు బుక్ చేయండి, అక్కడికి వచ్చిన తర్వాత చెప్తాం మొత్తం ఏంటన్నది. నువ్వు రాకు, మమ్మల్ని విలు, మమ్మల్ని విలు. చెల్లమ్మ చెల్లమ్మ, రేపు నువ్వు బావన్ తీసుకొని గోవాకి వెళ్తున్నావు. రేపు రేపు మాట్లాడద్దు, నువ్వు వెళ్ళి బట్టలు చదురుపో. మరి తిక్కలోడా, నేను ఆల్రెడీ నా లవర్ గిడ్డమ్మతో గోవాకి రేపు ప్లాన్ చేసుకున్నాడు రా, ఇప్పటికిప్పుడు నువ్వు చెడగొడతావేంట్రా? నేను ఏం చేయాలి? అయితే రేపు అక్కడ గోవాకి వచ్చి నన్ను ఇరుక్కోకుండా నన్ను కాపాడు. పదా సరేదా. వెల్కమ్ టు మై హోటల్ గోవాలో గోవా. హే హాయ్. హాయ్ సార్, వెల్కమ్ టు గోవాలో గోవా. గోవాలో బీచ్ కి వెళ్ళేసి వస్తాం బాబా, హ్యాపీగా ఉంటాం. ఓకేనా వెంకీ? ఇలారా ఎవరా విడ, మన రమేశ్వర చెల్లెనే, గోవాకి వస్తే తిప్పి చూపిస్తున్నాం అన్నమాట. మన రమేశ్వర లవరే. అవునా? కంగ్రాచులేషన్. నాకిప్పుడే తెలిసిందమ్మా. వెంకీ ఇలారా ఎవరా విడ, రమేశ్వర చెల్లెనే. వెంకీ ఒకసారి ఇలారా. మీ అన్నం రెండో లవరు. గదిన్నెట్లో లవ్ చేసావన్నయ్యా? చిచ్చి ఏంటి అమ్మా, నిజం చెప్పు, రియల్ లైఫ్ లో బాగా మేనేజ్ చేస్తాను కదా వీడు.
నిజంగా వెంకి గారి ఇది ఓన్ స్టోరీయా అన్నయ్య మీ ఆయన చూసి నేర్చుకోవాలంటే తెలుగు రెండు రాష్ట్రాల పరిస్థితి ఏంటో తెలుసా పరిస్థితి అమ్మా నాలాంటి ఒక బావ బాంబర్తో ఉంటే వాడు తిరుగుతూనే ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు హాయ్ సార్ మా రమ్మీ బేబీ గోవాకి వచ్చిందా వాడికి తెలియకుండా సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చా హాయ్ హరిప్రియ హాయ్ వైషు ఇక్కడ నేను మా ఆయనతో గోవాకి వచ్చాను ఎవరు మీ ఫ్రెండా హాయ్ హాయ్ అండి ఇక రావా ఇంకనే ఉంటావా ఇక రావా ఇంకనే ఉంటావా తెలియదు హాయ్ రమేష్ వీడండి నాకు అబ్బాయి లవర్ వీడా నీ లవర్ పెళ్లి కూడా చేసుకుంటున్నా చిచ్చి ఇతను నా అన్నని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది అన్నయ్యనే అంత మాట అంటే మొగన్ని నరికేయాలమ్మా నరికేయాలమ్మా గోవాకి నలుగురిని తీసుకొచ్చాడు నలుగురినా ఇప్పుడిది మగమాడా హలో పోలీస్ ఇదో పని చేయి వైశు ఇది బాధపడుతుంది నేను వచ్చేస్తా హైదరాబాద్ తీసుకెళ్ళు అమ్మా అమ్మా అట్లా ప్రతి అమ్మాయిని పిలిచి నువ్వు అన్నం పెట్టి తినిపించి పాపం దాన్ని సార్ అరెస్ట్ చేసి లోపలేశాను సార్ అరెస్ట్ చేసి అమ్మయ్యా ఇప్పుడు నేనేం చేస్తానంటే మా ఆవిడ లేదు మా బామ్మ లేదు డార్లింగ్స్ ఇప్పుడు గోవాలో గోవా చేసుకున్నాను సాంగ్ వేసుకోండి మైండ్ బ్లోయింగ్ స్కిట్ సూపర్ ఇంద్రజ మ్యామ్ ఈ సూపర్ స్కిట్ గురించి చెప్పండి వెంకీ గారు అండ్ రమేష్ గారు ఎంత బాగా చేశారంటే అసలు మాటలో చెప్పాను ఏం చేశారు ఏం చేశారు సూపర్ మీ ఆవిడ పిల్లలు రావడం హైలైట్ మా అమ్మ కూడా వచ్చింది పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా అమ్మా నమస్కారం వెల్కమ్ టు జబర్దస్త్ మీరు ఇక్కడే కూర్చొని పర్సనల్ గా చూడడం మీకు ఎలా అనిపించింది నా జన్మ ధన్యమైందమ్మా మనలోని ప్రాణం అమ్మా మనదే చూడడానికి చాలా చాలా చూడముచ్చటగా ఉన్నారు ఇలాగే కలకాలం ఇలాగే హ్యాపీగా మీరందరూ జీవించాలి అండ్ స్కిట్ అయితే అదిరిపోయిందండి నాకు దేవుడు ముగ్గురు అమ్మల్ని ఇచ్చాడు ఒకరు మా అమ్మ నా కూతురు నా వైఫ్ ముగ్గురు క్రిష్ గారు వెంకీ రమేష్ చాలా బాగా చేశారు చాలా బాగుంది వెంకీ ప్రెజెంట్ లైఫ్ ని కాదా మొన్న ఒక ఆవిడ పరిచయం చేశారు బాగుంది చాలా బాగా చేశారు అందరూ బాగా చేశారు చాలా బాగుంది మరో శాంతి గారు వీకెండ్ లో వ్యవసాయం చేసి నవ్వుల పువ్వులను పంచుల్లో కాయలను పండించిపోతున్నారంట ఎందుకు ఎంత బాగా పండిందో తెలియాలంటే వీళ్ళని పిలవాల్సిందే సో లెట్స్ వెల్కమ్ షైనింగ్ శాంతి కుమార్ అండ్ టీ ఇరవై ఏళ్ళు వ్యర్థం చేశాం ఇరవై ఏళ్ళు కాదే అరవై ఏళ్ళు వ్యర్థం చేసినట్టుంది ఈరోజు పార్టీ నాది ఓకేనా పొద్దున ఇన్స్టాగ్రామ్ లో అలా పిక్ పెట్టానో లేదో అమ్మాయిలంతా చెయ్యి అంటారు నైట్ పార్టీ కూడా నాదే బక్రా వచ్చాడు చూస్తాం బాగున్నారా బాగున్నావు అండే మొన్న ఫోన్ కొన్నామండి ఫోన్ పని చేయట్లేదు ఒకసారి చూడండి ఒకసారి బాగా పనిచేస్తుంది కదా అయ్యి బాబే మీకు అర్థం కాలేదండి ఇప్పుడు ఫోన్ సైలెంట్ మూడింగ్ లో పెట్టాను అనుకోండి సైలెంట్ మూడ్ అవుతుందండి వైబ్రేషన్ మూడింగ్ పెట్టాను అనుకోండి వైబ్రేషన్ మూడ్ అవుతుందండి ఫ్లైట్ మూడ్ పెడితే ఎగరాలి కదండి ఎగట్లేదండి ఎగట్లేదండి సరే గాని ఈ కాల్ కట్ అయింది ఎందుకురా ఓ అదే అండి మా అన్నయ్యతో ఫోన్ మాట్లాడుతుంటే కాల్ కట్ అయిందండి కాల్ కట్ అయిందండి ఇవన్నీ కాదు మీ అన్న ఎక్కడ ఉన్నారు చెప్పరా మా అన్నయ్య అదేట్రా ఒంటికెళ్ళొచ్చే లోపల వంట రౌండ్ చేసి వచ్చేవా ఏమైంది పట్టుకున్నారా అన్నయ్య పట్టుకున్నారు 10 రూపాయలు ఇవ్వాలంటే లేదు వదిలే వాళ్ళు కాదు అయ్యి బాబు మన ఊర్లో ఫ్రీగా పోసుకునే వాళ్ళం
ఎంతకి మీరు ఏ ఊరు? కిందకి అడుగు. ఏంటిదే? మా ఊరు దగ్గర కడగండి అని ఒక ఊరు ఉందండి, దాని పైకి వెళ్తే పైకి అడగండి, కిందకి వస్తే కిందకి అడగండి. బాగున్నారా? మీరు మీ సంఖలో బట్టలు? మీరు బాగున్నారు సార్, మీరు మీ నెత్తి మీద బట్టలు. రే సిటీలో నన్ను చూసి అందరు వణికిపోతారు తెలుసా? చలికాలం కదన్నా, సిటీలో చలి ఎక్కువ అండి. ఒకటి చెప్తానండి, ఒక్కసారి మా ఊర్లోకి అడిగేటండి, లాగేసుకుంటదండి. ఊరి పేరు తెలుసు కదా, కిందకి అడుగు. వీళ్ళేంద్ర ఇంత ఇరిటేషన్ చేస్తున్నారు, ఇరిటేషన్ అయ్యాను కాబట్టి ఈ వీకెండ్ ఫుల్ గా ఎంజాయ్మెంట్ చేద్దాం రా. ఇందాక వాళ్ళు అన్నారు కదా విలేజ్ ఆడికి వెళ్ళి మనం వీకెండ్ వ్యవసాయం చేద్దాం, ఏమంటారు? రెండు రోజు కనపట్టలేదు రా, ఎట్టు పోరా మేనదమ్లో? టౌన్ కి పనుండి వెళ్ళాము. ఈ చేతులు ఏంటి? ఇదా చాలా రోజుల తర్వాత జబర్దస్త్ వచ్చాను కదండి, మా ఇంట్లో వాళ్ళు కలుపుకు పోవాలి కలుపుకు పోవాలి అంటారు, అందుకే కలుపుపోతానండి. అవునా బావా, మీ చేతిలో ఆకలి? టీమ్ లీడర్ ఇచ్చారు కదా దున్నుదామని, దున్నుదామని. కనిపించట్లేదు మరి పెళ్ళంత గొడవపడితే నరికెత్తాను, కత్తి తీసుకోవడానికి బాహుబలి సినిమా చూపిద్దాం అనుకున్నాడు. ఈవిడేమో ఆవిడ ఉప్పెన ఉప్పెన సినిమా చూపించి. సరేవా మీ లొత్త మరి ఏటండి బాబు, మీరు అందరు ఇక్కడికి వచ్చారేటండి? పల్లెటూర్లు పట్టణానికి పట్టు సీమలు అన్నారు కదా, అవి పట్టుకోవడానికి వచ్చాం. జాగ్రత్త అండి, వయసు వయసులు ఏంటి, అవి పట్టుకుంటే కష్టం అండి. మేము వీకెండ్ కి వచ్చాము, పొలం పండించడానికి వచ్చాం. వీకెండ్ అంటే వీధి సేవ నిలబడి ఆల నెలని ఏడిపించడం కాదండి, వ్యవసాయం అంటే చాలా లెక్క ఉంటది, దానికి మీకు రాదు. సిటీ నుంచి వచ్చాడు సాఫ్ట్ గా ఉన్నారనుకుంటున్నారేమో, లోపల ఒరిజినల్ అలాగే ఉంది, బయటికి వస్తే రచ్చ రచ్చే. లోపల ఇంకోటి ఉన్నాడండి, ఆడికైనా హెయిర్ హెయిర్ ఉంటదండి. మొత్తం పొలం పనులని మేము చేస్తారు. అరే ఏ పనులు చేస్తారా? హలో, ఇక్కడ నాలుగు నాట్లేసి పోతే పైన కూడా నన్ను నాట్లేసుకుంటే అయిపోయేది కదా, మొలుతాయి మొలుతాయి. గడ్డి అంటే ఇది ఇదా, ఇదే గడ్డి కదులుతాది, సౌండ్ వస్తుందా చూడు. అదో బుసు బుసా అంటే బుసు బుసా, ఎక్కడ బుసు? అమ్మో ఇవన్నీ పాములు చూసి భయపడతారేటండి, రైతులు అన్న తర్వాత ఈ పొలంలో పాములు జీవులు ఇవన్నీ మామూలే అండి, వాటన్నిటికి తెగించి పండిస్తాం కాబట్టి మీరు నాన్న మెతుకులు తింటున్నారండి, ఆ విషయం అర్థం కాలేదు మీకు. గంట నుంచి అలసిపోయాను సార్, తినడానికి ఏమైనా ఉందా సార్? మీరు సిటీ వాళ్ళు కదా సార్, మా పల్లెటూరు వాళ్ళు బువ మీరు ఆడ తింటారండి సార్. ఏదేమైనా కానీ బువ మాత్రం బాగా తింటాం సార్, ముచ్చట పడతారు లట్టుకొచ్చి. ఇదిగో అమ్మా మనం తినేది రోజు తినేదే కారం బావా, ఈ బ్రహ్మాండంగా ఉంటది పల్లెటూరులోని. ఏంటి రోజు పొడి జాలి చూపిస్తున్నా కొద్దిగేసి, ఇలా జల్లాలి రా, పట్టుకో ఇలా కలపాలి, ఇలా కలిపిన తర్వాత జల్లు ఇంకా జల్లు. నిజంగానే కాలిపోతున్నా ఒక్కొక్కడికి, చెవుళ్ళు పొగలు వస్తున్నాయి ఇంటికి. సార్ మీరు ఎలా పని చేస్తున్నారు, ఇలా కారం ఏదన్నా స్కిట్ వేసి లాస్ట్ లో చెప్తేనేమో మెసేజ్ ఇస్తున్నాం మెసేజ్ ఇస్తున్నాం అంటారు, కారం పెట్టి చెప్తేనే సరిగ్గా ఎక్కుద్దరా మీక. అయ్యా ఎవరైనా వాళ్ళ పిల్లల్ని డాక్టర్ని చేయాలి ఇంజనీర్లు చేయాలి అని అనుకుంటారు, రైతులు చేయాలని ఎవరైనా అనుకుంటున్నారా అయ్యా? మేం బురదలోకి దిగితేనే మీ కడుపులోకి ఇంత అన్నం వెళ్ళొద్దు అయ్యా, మా పదేళ్ళు మట్టిలో కష్టపడితేనే మీ ఐదేళ్ళు నోట్లోకి వెళ్తాయి, ఆ విషయం అర్థం చేసుకోండి అయ్యా. ఒక విషయం అండి, సూర్యుడు ఎలుగునిస్తాడు చంద్రుడు ఎన్నెలు ఇస్తాడు, రైతన్న ఒకటే దేశానికి బతుకుని ఇస్తాడు అండి. ఊర్లో ఉన్న జవాన్ దేశాన్ని రక్షిస్తే మేము దేశానికి అన్నం పడతామండి, అది రైతు అంటే జై జవాన్ జై కిసాన్. శుభ్రంగా అన్నం వండి పెడతాను, తినేదురు బస్కి రండి. శాంతకుమార్ గారు, కామెడీతో పాటు కంటెంట్ అందులో మీనింగ్ ఫుల్ గా ఒక స్కిట్ ని తీసుకురావడం అన్నది చాలా క్లిష్టమైన పని, చాలా సక్సెస్ఫుల్ గా చేశారు, మంచి మెసేజ్ అందించారు, చాలా చాలా థ్యాంక్స్ ఫర్ దట్.
గారు మీరు మాట సాయింది. బాగుందండి శాంత కుమార్ గారు, నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. అతను ఒక్కడే ఎందుకు అమాయకుడిగా మిగిలిపోతుంటాడు ఈ దేశంలో? అంతమంది భోజనం పెట్టి అన్ని చేసి వర్షాలు వచ్చినాయి అంటే పోద్ది పొలం, వర్షం రాకపోతే పోద్ది. అంతా ప్రకృతి మీద ఆధారపడి జీవించేవాడు రైతు. పని చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు. సో టీమ్ లీడర్స్ స్కోర్ కావాలంటే రండి స్టేజ్ మీద. రాకెట్ రాఘవాంటీ, షైనింగ్ శాంతి కుమార్ అండ్ టీమ్, నాన్ స్టాప్ నోకరాజు అండ్ టీమ్, సూపర్ సదామ్ అండ్ యాదమరాజు టీమ్, వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుత్ రమేష్ టీమ్. సో టుడే ద విన్నర్స్ ఆర్ రాకెట్ రాఘవ అండ్ టీమ్, తాగుబోత్ రమేష్ అండ్ వెంకీ మంకీ టీమ్, నాన్ స్టాప్ నుక్కరాజ్ టీమ్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు రాకెట్ రాఘవ అండ్ టీమ్, వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుబోత్ రమేష్ టీమ్, నాన్ స్టాప్ నుక్కరాజ్ అండ్ టీమ్. సో విన్నింగ్ టీమ్ ఒక సూపర్ పోస్ట్ ప్లీజ్. ఓకే, మన వీకెండ్ స్పెషల్ కాన్సెప్ట్స్ మీ అందరికి నచ్చింది కదా? మీ వీకెండ్ లో కూడా పాజిటివ్ థింగ్స్ అండ్ హ్యాపీ మూమెంట్ ఉండాలి అని చెప్తాం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంటే ఫ్రెండ్స్, టేక్ కేర్ బాబాయ్ అండ్ హావ్ ఏ గ్రేట్ వీకెండ్.